వెల్కమ్ బ్యాక్. నెల్లూరులో బీద రవిచంద్ర నివాసంలో టీడీపీ నేతలు కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో టీడీపీ నేతలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, అమనాథ్ రెడ్డి, అబ్దుల్ అజీజ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిని టీడీపీలోకి ఆహ్వానించారు. జిల్లాలో లోకేష్ పాదయాత్ర, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. తామందరం కలిసికట్టుగా యువగలం పాదయాత్రను విజయవంతం చేస్తామని చెప్పారు. లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్ర నెల్లూరు సిటీ రూరల్ నియోజకవర్గాల్లో విజయవంతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించామని మాజీ మంత్రి నారాయణ చెప్పారు. 2024లో టీడీపీ ప్రభుత్వమే వస్తుందన్నారు. శ్రీధర్ రెడ్డి టీడీపీలోకి రావడం చాలా సంతోషమని అన్నారు. జిల్లాలో ముగ్గురు ఎమ్మెల్యేలు టీడీపీలోకి రావడం ఇంకా సంతోషమని తెలిపారు. వైసీపీ పతనం నెల్లూరు నుంచే మొదలైందని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చెప్పారు. ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆయన అనుచరులకు స్వాగతం పలుకుతున్నామని తెలిపారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మహేష్ నడి తెలుసుకుందాం. మహేష్. శంకరే, నెల్లూరు జిల్లాలో లోకేష్ యువగలం పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతుంది. రాత్రి అర్ధరాత్రి వేళల్లో కూడా జనాలు బయటకు వచ్చి పెద్ద ఎత్తున వందల సంఖ్యలో లోకేష్ కి స్వాగతం పలుకుతూ వాళ్ళ సమస్యలు చెప్పుకుంటున్నారు. ఈ విజయవంతం అవుతున్న నేపథ్యంలో అధికార పార్టీ రకరకాల సమస్యల్ని సృష్టిస్తుంది. నిన్నటి రోజున ఎమ్మెల్యే అనిల్ కుమార్ తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు, నెల్లూరుకి ఎలా వస్తావో చూస్తామని. ఈ నేపథ్యంలో ఈరోజు టీడీపీ నేత బీద రవిచంద్ర ఈ నివాసంలో మాజీ మంత్రులు నారాయణ, అమర్నాథ్, సోమిరెడ్డి, అలాగే ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, అబ్దుల్ అజీజ్ వీళ్ళంతా కూడా భేటీ అయి కీలకంగా చర్చించడం జరిగింది. ఎలాగైనా సరే అంటే ఎన్ని విఘ్నాలు సృష్టించినా కూడా లోకేష్ యువగలం పాదయాత్రని ఈ జిల్లాలో ఘన విజయం సాధించి పంపాలని వాళ్ళంతా కూడా చర్చించుకున్నారు. ప్రస్తుతం గూడూరు నియోజకవర్గంలో జరుగుతుంది. అక్కడి నుంచి సర్వేపల్లి నెల్లూరు జిల్లాలోకి ఎంటర్ అవుతుంది. సర్వేపల్లి నుంచి నెల్లూరు రూరల్, నెల్లూరు సిటీ మీదుగా కోవూరికి వెళ్లాల్సి ఉంది ఈ పాదయాత్ర. ఈ క్రమంలో ఎక్కడ ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఏ విధంగా ముందుకు సాగాలి, శాంతియుతంగా ఈ యువగలం పాదయాత్రను ఎలా ముందుకు తీసుకెళ్లాలనే దానిపైన సుదీర్ఘమైనటువంటి చర్చలు సాగించారు. అలాగే ఎమ్మెల్యే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి వైసీపీ నుండి బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ శ్రీధర్ రెడ్డిని కూడా టీడీపీలోకి రావాలి, టీడీపీలో కీలకంగా వ్యవహరించాలని చెప్పి కూడా ఆయన కోరడం జరిగింది. ప్రస్తుతం ఆయన టీడీపీకి మద్దతు ప్రకటించారు. యువగలం పాదయాత్రని ఘన విజయం సాధించేందుకు నెల్లూరు రూరల్ లో తన వంతు కృషి చేస్తారని చెప్పి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి చెప్పడం జరిగింది. అలాగే నవ్వుతున్న భవిష్యత్తు అన్న రీతిలో ఈ యువగాలాన్ని రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా యువగాలం పాదయాత్రని విజయవంతం చేసి పంపుతానని కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి చెప్పడం జరిగింది. మొత్తం మీద ఈ నేతలందరూ ఒక్కసారిగా అకస్మాత్తుగా భేటీ కావడం అనేది జిల్లాలో రాజకీయ చర్చగా మారింది. శంకరి, రైట్, థ్యాంక్ యూ మహేష్. నెల్లూరులో బీద రవిచంద్ర నివాసంలో టీడీపీ నేతలు కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో టీడీపీ నేతలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, అమనాథ్ రెడ్డి, అబ్దుల్ అజీజ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిని టీడీపీలోకి ఆహ్వానించారు. జిల్లాలో లోకేష్ పాదయాత్ర, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. తామందరం కలిసికట్టుగా యువగలం పాదయాత్రను విజయవంతం చేస్తామని తెలిపారు. రామనాయుడు గారు నిన్న మేకపాటి శేఖర్ రెడ్డి గారు, ఈరోజు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు. కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా మొదట ఆయన బీజేపీలో ఒక మంచి కార్యకర్తగా ఉండి ఆ తర్వాత కాంగ్రెస్లో వైసీపీలో 2 సార్లు ఎమ్మెల్యే అయ్యి జనంలో ఉండే మనిషి, మంచి స్ట్రాంగ్ లీడర్,
ఆయన వాళ్ళ బ్రదర్ వీళ్ళందరూ టీం మొత్తం వాళ్ళ టీం అంతా ఈ రోజు తెలుగుదేశంలో చేరమని ఆహ్వానిస్తున్నాము. వాళ్ళందరం కలుసుకున్నాం. సాయంత్రం 4 గంటలకు కార్యకర్తల మీటింగ్ కూడా పెడుతున్నాం. వాళ్ళకి రివర్స్ బటన్ మొదలైంది జగన్మోహన్ రెడ్డికి. నెల్లూరు జిల్లాతోనే మొదలైంది వాళ్ళ పతనం, వైసీపీ పతనం. జగన్మోహన్ రెడ్డి దుర్మార్గాలకి చెక్ అన్నమాట. జగన్మోహన్ రెడ్డి మాదిరిగా ఫ్యాషన్ షో చేయలే. ఆయన రోజుకి 10 కిలోమీటర్లు యావరేజ్, 4 రోజులు, శుక్రవారం కోర్టు, శనివారం ఆదివారం రెస్ట్. ఈయన ఎండనక వాననక రాయలసీమ మొత్తం చెప్పారు. రాయలసీమ నాయకులు ఎట్టు తిరుగుతాడు చూస్తాం, 3 ఎమ్మెల్యేలు ఉండేది టీడీపీ కానీ నిలబెట్టి చూపించాడు. లోకేష్ బాబు అంటే ఏందో చూపించాడు. అందరం కూడా కలిసికట్టుగా ఒక్క తాటి మీద తెలుగుదేశం పార్టీలో పని చేస్తామని, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలని ప్రశ్నిస్తూ, ప్రజా సమస్యల్ని ప్రస్తావిస్తూ, ఆ యొక్క ప్రజా సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తూ, ఏదైతే నారా లోకేష్ గారి యువగళం ఒక ప్రజాగళంలా రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తుంది. జనం పోటెత్తుతున్నారు. మారుమూల గ్రామాల్లో సైతం పసి పిల్లవాడి దగ్గర నుంచి వృద్ధుల దాకా నారా లోకేష్ గారిని స్వాగతిస్తూ ఉన్నారు. ఇది శుభ సూచకం. జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, నా చిరకాల మిత్రుడు అబ్దుల్ అజీజ్ గారి సూచనలు, సలహాలు, వారి సహకారం తీసుకుని రూరల్ నియోజకవర్గంలో ఉండే ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త సూచనలు, సలహాలు, సహకారం తీసుకుని నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో యువగళం పాదయాత్ర ప్రజల మద్దతుతో అద్భుతంగా నవ్వుతో నవ్వుషత్ రీతిలో తీర్చిద్దే విధంగా, అదేవిధంగా భవిష్యత్తులో కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అన్ని రకాల కూడా జిల్లా పార్టీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ గారి సూచనలు, సలహాలు తీసుకుని ముందుకు నడుస్తూ సర్వేపల్లి, నెల్లూరు రూరల్, నెల్లూరు సిటీ, ఈ 3 పక్కపక్కన ఉండటం వల్ల దీనికి సంబంధించి ఈరోజు ఎలా చేయాలనే ప్లాన్తో ఈరోజు ఇక్కడ పార్లమెంటు అధ్యక్షులు అజీజ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు సుందరెడ్డి గారు, నేను, అమర్నాథ్, శ్రీధర్ రెడ్డి గారు అందరం కలిసి డిస్కస్ చేయడం జరిగింది. ఎలా చేయాలి పాదయాత్ర రూట్ మ్యాప్ అనేది ఈరోజు ఈవినింగ్ 4 o'clock కార్యకర్తలతో అటు అజీజ్ గారు, పార్లమెంటు అధ్యక్షులు అజీజ్ గారి ఆధ్వర్యంలో శ్రీధర్ రెడ్డి గారు వాళ్ళందరూ కూర్చొని డిస్కస్ చేసి ఫైనల్ రూట్ మ్యాప్ చేస్తారు. నెల్లూరు 1, నెల్లూరు 2 సిటీ కానీ రూరల్ కానీ రెండింటిని ఒక మోడల్ సిటీగా యాక్చువల్గా ఆ రోజు ప్లాన్ చేసి చేసాం. దాదాపు 75% పనులు పూర్తయినాయి, మరొక 25% బ్యాలెన్స్ ఉన్నాయి. మీకు అందరికీ తెలిసిందే, నేను నెల్లూరులో ఏదైతే మిగిలిపోయినాయో అన్ని పనులని 100కి 100 పూర్తి చేస్తామని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. శ్రీధర్ రెడ్డి గారు పార్టీలోకి రావటం, అదేవిధంగా నెల్లూరు జిల్లాలో 3 వైఎస్ఆర్సీపీ నుంచి రావటం, ఎందుకు వచ్చారంటే విసిగింది. వైఎస్ఆర్సీపీ యొక్క ప్రభుత్వం మీద విసుగుబుట్టి ప్రజలకు ఏం పనిచేయటం లేదు, అందువల్ల ప్రజలు విసుగుబుట్టారని వాళ్ళందరూ రావటం జరిగింది. ఖచ్చితంగా ఈరోజు జరుగుతున్న యువగళ యాత్ర రాష్ట్రంలో ఎంతో ప్రపంచం సృష్టిస్తుంది. నెల్లూరు జిల్లాలో బ్రహ్మాండంగా కూడా విజయవంతమవుతా ఉంది. రాయలసీమ జిల్లాలో బ్రహ్మాండంగా జరిగింది. నెల్లూరు జిల్లాలో అడుగుపెట్టిన తర్వాత ఈ జిల్లాలో అధికార పార్టీకి సంబంధించినటువంటి 3 శాసనసభ్యులు ఇదే జిల్లా నుంచి ఆ ప్రభుత్వం పైన, జగన్మోహన్ రెడ్డి గారి విధానాలపైన వ్యతిరేకించి ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి రావడం, ఆత్మకూరులో బ్రహ్మాండంగా కూడా రామనారాయణ రెడ్డి గారి నాయకత్వంలో అక్కడ కార్యక్రమాలు చేయడం, అదేవిధంగా రేపు నెల్లూరు రూరల్లో కూడా శ్రీధర్ రెడ్డి గారి నాయకత్వంలో ఆ కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం చేయాలనేటువంటి ఆలోచనతో కూడా తీసుకోవడం జరిగింది. ఆ పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి ఆలోచనల మేరకు ఈ జిల్లాలో ఆయన నాయకత్వంలో జిల్లా తెలుగుదేశం పార్టీ ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఆలోచన కూడా ఆయన తీసుకురావడం, అధికారంలో ఆయన్ని ఏ రకంగా తీసుకురావాలి, తీసుకెళ్లాలనేటువంటి ఆలోచన కూడా పార్టీ అధ్యక్షులు వారు తీసుకోవడం జరిగింది.